బ్రేకింగ్ న్యూస్. ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత. భారతీయ చలనచిత్ర చరిత్రలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి సహజ నటుడిగా విమర్శకుల సమకాలికుల ప్రశంసలు అందుకొని హాలీవుడ్ చిత్రాల నటుడి స్థాయికి ఎదిగిన బాలీవుడ్ నట దిగ్గజం ఇర్ఫాన్ ఖాన్ బుధవారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూతతో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ను కోలన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేర్చారు. ఆయనను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స జరుపుతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా విషమించి మరణించినట్లు ఆయన అధికార ప్రతినిధి ధృవీకరించారు. 2018లో ఇర్ఫాన్ ఖాన్కు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉన్నట్లు తేలడంతో చికిత్స కోసం ఆయన లండన్ వెళ్లారు. ఏడాది పాటు వేరే దేశంలో ఉండి నిరుడు ముంబైకి తిరిగి వచ్చారు. అంగ్రేజీ మీడియం సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఆ చిత్రం ఈ ఏడాది విడుదలైంది. కొద్ది రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం జైపూర్లో మరణించారు. లాక్డౌన్ కారణంగా ఆమె అంత్యక్రియలకు ఇర్ఫాన్ ఖాన్ వెళ్లలేకపోయారు. ఇర్ఫాన్ ఖాన్ 2011లో పద్మశ్రీ, మరో 4 ఫిలింఫేర్ అవార్డులు పొందారు. 1967 జనవరి 7 రాజస్థాన్లోని జైపూర్లో జన్మించారు. ఇర్ఫాన్ ఖాన్ మృతికి బాలీవుడ్ నటులు పలువురు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. హోప్ యు లైక్ దిస్ వీడియో. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ FB TV. ఫర్ మోర్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ప్లీజ్ డౌన్లోడ్ FB తెలుగు యాప్.